ఈ విఎల్ఎస్ఏ గోల్ ఏందన్నా అంటే ఏం లేదబ్బా, మన బీటెక్లో ఆడిన బోర్డు మీద నల్ల దెమ్మ ఉంటుంది చూడు, అట్లాంటి ఐసీఎస్ డిజైన్ చేస్తారు. కనిపించినంత ఈజీ కాదు కానీ చెప్తా విను. ముందుగా ఆర్కిటెక్ట్ టీమ్, వీళ్ళు అసలు చిప్ మీద ఏమేం బ్లాక్స్ ఉండాలి, అందులో అనలాగ్ బ్లాక్స్ ఏంటి, డిజిటల్ బ్లాక్స్ ఏంటి, ఏ బ్లాక్ అవుట్పుట్ ఏ బ్లాక్ వెళ్ళాలి అనేది డిసైడ్ చేస్తారు. ఇప్పుడు డిజిటల్ ఫ్లోకి వచ్చినట్టయితే ఇట్ స్టార్ట్స్ విత్ డిజిటల్ డిజైనర్స్. వీళ్ళు డిజిటల్ బ్లాక్ యొక్క స్పెక్ అండ్ ఫంక్షనాలిటీ బేస్ చేసుకొని హార్డ్వేర్ కోడ్స్ రాసి బేసిక్ ఫంక్షనాలిటీ వెరిఫై చేసుకుంటారు. అన్నా డిజైన్ అయిపోయిందన్నా అంటే లేదు, హియర్ కమ్స్ ద వెరిఫికేషన్ టీమ్. వీళ్ళు ఆ డిజైన్ అన్ని కేసెస్లో వర్క్ అవుతుందా లేదా అని టెస్ట్ బెంచెస్ రాసి వెరిఫై చేసుకుంటారు. హియర్ కమ్స్ ద ఫిజికల్ డిజైన్ టీమ్. వీళ్ళు ఆ డిజైన్ని సింథసైజ్ చేసిన తర్వాత వచ్చే బ్లాక్స్ చిప్లో ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెడితే తక్కువ పవర్ కన్జ్యూమ్ చేసుకొని ఫాస్ట్గా వర్క్ అవుతుంది అండ్ ఎస్టీ అనాలిసిస్, ఇవన్నీ వీళ్ళు చూసుకుంటారు. ఇది డిజిటల్ ఫ్లో. ఈ అనలాగ్ కథ ఏంటన్నా అంటే ఇట్ స్టార్ట్స్ విత్ అనలాగ్ డిజైన్ ఇంజనీర్స్. వీళ్ళకి ఇచ్చిన అనలాగ్ బ్లాక్ యొక్క స్పెక్ అండ్ ఫంక్షనాలిటీ బేస్ చేసుకొని ట్రాన్సిస్టర్ లెవెల్లో డిజైన్ చేస్తారు అండ్ స్పెక్ అండ్ ఫంక్షనాలిటీ వెరిఫై చేసుకోవడానికి కావాల్సిన టెస్ట్ బెంచెస్ కూడా వీళ్ళే క్రియేట్ చేసుకొని వెరిఫికేషన్ చేస్తారు. దెన్ కమ్స్ ద అనలాగ్ లేఅవుట్ టీమ్. వీళ్ళు అనలాగ్ బ్లాక్స్ చిప్ లెవెల్లో ఎలా ఫ్యాబ్రికేట్ అవ్వాలో అనేది డిజైన్ చేస్తారు. దెన్ అగైన్ డిజైనర్స్ లేఅవుట్ అయిన తర్వాత స్పెక్ అండ్ ఫంక్షనాలిటీ వెరిఫై చేస్తారు. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ అనలాగ్ ఫ్లో. దెన్ కమ్స్ ద AMS, అంటే అనలాగ్ అండ్ మిక్స్డ్ సిగ్నల్ డొమైన్. ఇట్ ఈస్ ప్యారలల్ టు బోత్ డిజిటల్ అండ్ అనలాగ్ ఫ్లో. ఇక్కడ AMS ఇంజనీర్ మొత్తం టాప్ లెవెల్లో బోత్ అనలాగ్ అండ్ డిజిటల్ బ్లాక్స్ని కలిపి ఫంక్షనాలిటీ వెరిఫై చేస్తారు. దెన్ చిప్ గోస్ ఫర్ ద మ్యానుఫ్యాక్చరింగ్. ఇంత కష్టపడి చిప్ వచ్చిన తర్వాత వ్యాలిడేషన్ ఇంజనీర్ అండ్ డిజైనర్స్ కలిపి ఫంక్షనాలిటీ వెరిఫై చేస్తారు. సక్సెస్ అయితే ఓకే, లేదంటే ఈ VLSA ఇండస్ట్రీలోకి ఎలా ఎంటర్ అవ్వాలనేది నేను నా నెక్స్ట్ వీడియోస్లో చెప్తా. మీరు ఎవరైతే మీ ఫ్రెండ్స్ జాబ్ కోసం స్ట్రగుల్ అవుతున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్.